పరమాత్మ హరకులుష జలజ రేఖాలలిత శ్రీ కృష్ణపాద లక్షితయే నిర్మలగతి నొక్కుడు ధర్మీనలామణి నీడ భాగ్య లక్షణ ఏం పరమాత్మ ఇప్పుడైతే అవతారం చాలించాడు. అటువంటి ఎవరైనా ధనరేఖ చక్రరేఖ శంఖరేఖ ఈ రేఖలు కనిపించిన ఆయన పాదవద్మంలో భూమిని తాకకపోతే భూమి అభాగ్య అయినది. అందువలన ప్రభాస తీర్థంలో విదురుడు ఎలా తిరిగి వస్తూ వస్తూ అక్కడ మైత్రేయ మహర్షిని కూడా కంటాడు. ఆ మైత్రేయ మహర్షి వలన సంపూర్ణ పూర్ణిమ చంద్ర చంద్రిక నొప్పు రమణీయ శరదారాత్రులందు సరళిత కాంతి అనే స్తంభ సౌధోపరి చంద్రకాంతల ఉపల స్థలములందు మహితకరేణి కామధ్య దిగ్విజముల గతిని సౌకామని నితల నడిమి నీలమేఘము నీల ముగ్ధాకరుని మధ్యస్త నీల మన భాతి సదత యోవన సుందరీయుత విహారుడు సత్తులెందరందరక నిరూపములు క్రీడించి ఏ కర్తములు చలంగి నందనందరుడు అభినవానందరుగా అంటూ ఆయనకు లీలా విభూతులు కూడా వర్ణించుకుంటూ ఈ యొక్క కృష్ణలీల విభూతులు కృష్ణుని జీవితం ఆయన యొక్క ఇవన్నీ విదురుడు ఉద్ధవుడు చెబుతుంటే విదురుడు వింటూ వాడిద్దరూ పరమానందంతో కళాన్ని కడుగుతూ ఉంటారయ్యా. కొంతకాలం ఉద్ధవుడు అక్కడికి తన పాటికి తను వెళ్ళిపోయాడు. తరచి విజ్ఞానతత్వము ధరణ మీద కాలి జనకోటికి లెంకింపదగిన ధీరుడు ఉద్ధవుడు తక్క ఇతరుడు నేనోపారితుడు నిజితేంద్రుడు ఆత్మసన్నిహుడు చితిపై నిలిపిన కథమున అతనికి మృతి దొరకదయ్యే అవనీశ రమాపతి అభిమానము కలిగిన అతి పుణ్యుడు అని భద్రకాశిస్తున్నాను అని ఉద్ధవుడు విదురుడితో అన్ని ముచ్చటించుకుంటూ అన్నీ చెప్పి పరమేశ్వరుని అనుగ్రహం వలన ఆయుధ్యాన్ని పొందినటువంటి వాడికి భద్రకాశ్యమాన్ని పోయి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మైత్రేయుడు ఆయన్ని కనుగొని అరవిందనాభుని అవతారమైన జననమందిన పరాశర సుతుండు చతుర్వర్ణాశ్రమాచార ధర్మములు అవణింప లోక విడంబనములు క్రామ్య కథ ప్రతిపద్ధి కల్పించుతూ హరికథా వర్ణనమందులోన ఇంకించుకగాని ఏర్పడ చెప్పని అంజిత విజ్ఞానము ఆత్మ నిలవకుండా చింపించి మరి నారదోపదిష్టుడగుతూ హరివర్ణనామృతం ఆత్మలోని విమల విజ్ఞాననిధి అయిన వినితకేత్య ధన్యుడైన లోకైకమాన్యుడూ సరచీరు హోదరు మంగళ చరితామృతం ఆత్మగోరు జనులు ఇతర కథాకరణము గురునే హరి సంస్మరణము జీవులకు అఖిలి సౌఖ్యమనగా శ్రీవనితాధిప నాయకనాథము కథానుకుల ప్రియము పరము దవ్వై పిలపం గోవుతులు నరకమునకు పావేని వారి రుచి వగతమునీంద్ర ఏ నరుడు ఏ ఒక నిమిషం పైన వృధావాదగతిని హరిపద కమల ధ్యానానందుడు కాడే ఆ నరునకు ఆయువు అల్పమగునది. ఇది ఎవడైతే భగవత్ కథలతో జీవితాన్ని గడుపుతాడో వాడు ధన్యుడు. అట్లాగాక ఓ క్షణమైనా సరే ఇతర కథల్లో మునిగితే వాడికి ఆయువు జరిగిపోతుందయ్యా అంటాడు. ఎవడైతే భగవత్ స్మరణ చేసుకుంటూ చింతిస్తూ ధ్యానిస్తుంటారో వాళ్ళకి ఆయువు తరగదు పెరుగుతుంది. అలా కాని వాళ్ళకి దినదినం మనకు ఉగ్రగరుడు ఆయువు వంచుకొని పోవు అంటాడు. అంచేత ఆ పరమేశ్వరుని నిరంతరము ఆయన కీర్తన ఆయన చింతన ఆయనయే సర్వకీర్తిమంతుడు ఆయనయే సర్వము అని ప్రార్థిస్తే ఆ పరమాత్మ ప్రసన్నుడై హరి మహాలాదులకు అన్యోన్యమిత్రత్వము మందస్మతమను నిఖిల జగత్కల్పనా శక్తిరుడముకుంట తన బుద్ధి నెరిగి కలికని కాలవేగము ఉద్రేకమును ప్రకృతితో పొంది నిజం లయము నిలిపి తాను ఉరుక్రముడన సప్తవీశ తత్వములందు సమతున్న పరమాత్మ ఆ విధంగా సర్వజీవులకు ఆయనయే హరి పరమాత్ముడు ఈశుడు అదుడు ఆర్ధ్యుడు అనంతుడు అనంతమూర్తి
సాగర తనయ హృదీషుడు నీ వికారాది దూరుడు నిత్య మంగళాకరుడు కృపాపయోధి అకాలమశిత్రుడు సర్వసిద్ధిత అమరాస విలోచనములు బుధమాన్య చరిత్ర పవిత్రుడు యుములన్. ఈ విధంగా పరమేశ్వరుణ్ణి సర్వశక్తిమయుడుగా సర్వాంతర్యానిగా ఎవడైతే ధ్యానించి కొలుస్తూ ఉంటాడో మహిమ దీని బాగు సర్వేశ్వరుడు పరాత్పరుడు జగదేక ప్రభుని పాదజలయాతంగులు తగిన భజింతులు సతతము నిగమోక్తి భక్తి యోగ అనే పురాణాత్మకుడై మహిమ దీపింప కాలస కర్మ స్వభావ శక్తి సంయుక్తుడు సర్వేశ్వరుని భూరి యోగ మాయా విజృంభణోద్యోగం ఇవ్వడి ఎరిగి దీంపగానోపు నిఖరిత అన్య కథానులాభముల హార్ణితములు పరిగించి చాలా మౌలి మాలిన్యమును ఆత్మ శోభన మనీనత నందు మదీయ వ్యూహ సౌజన్యమునుందే నేడు హరిసద్గుణ దివ్య కథామృతము సన్మాన్య చరిత్రమై నెగడు గురువాక్యము పదము అందగా ఇలా ఇన్నాళ్ళు కూడా ఏమో చెప్పిగా ఈనాడు నువ్వు ప్రశ్నించినందువలన భగవంతుని యొక్క లీలా విభూతులు వర్ణించడానికి వర్ణించినందువలన నాకు ఆనందం కలిగిందయ్యా. హరియు తన మాయాలని పలికించి కానడయ్యే పరిమితి లేని మరి మాయావి మోహిని చరిత్రము కనుమందురెళ్ళ చతురాశయాలు అని ఆ దివ్యాధీశుడు మహాదా మహదాదుడు దిక్పతుడు పంకజనా పంకజాతరుడు గౌరీదేవుడు కళా కనజాలని శ్రీదేవుని పదయుగము చింతించుమని పరమేశ్వరుడు కూడా కొంత చూడలేనటువంటి ఆయన దివ్య పదాన్ని నేను స్మరిస్తూ ఉంటాను. అని మైత్రేయుడు విదురునికి రంగించిన తెరంగు రుచిరముగా అర్జునపోతును పరాధరమని మనం ఎడుము చెప్పి ముదము తెలిపని ఈ విధంగా విదురుడు మైత్రేయుడు విదురుడు చెప్పినటువంటి భగవంతుని యొక్క శక్తి అనే గొప్పతనం అంతా చెప్పాడయ్యా. చెప్పు త్రిగుణ ప్రధాన కంబకు అవతారముల పూర్ణమై వలసిన ఆ జగదుత్పత్తి స్థితి లై నిగమముల విధము వాణి ఇరుగడ కర్మని వేదాలతో సమానం. ఈ యొక్క హరిగుణ వర్ణనము గోవిందని రూపమును జీవ బ్రహ్మలకు నైత్య సిద్ధి నిడులవు భావన ఉపనిషదంపై వెలచడి జ్ఞానమిచ్చి ఆర్యస్తుత్య ఉచితమవనట్టి శిష్య ప్రయోజనములు సజ్జనుల చేసే విజ్ఞాన సాధనములు ఏమి పడుకంగబడువాని ఎల్ల మరియు పలుకు వైరాగ్యములకు పురుషుడు భక్తి ఇతర వేదసారం అంతా కూడా ఉపనిషత్తుల సారం అంతా భగవంతుని దివ్య శక్తిని దివ్య విభూతిని అనంతమైనటువంటి దాన్ని తెలుసుకోవడమే పరమాత్మ ఈ జగత్తును అన్నింటినీ కూడా ఎన్ని రకములుగానో ఎన్నిసార్లు ఆయన సృష్టిస్తూనే ఉంటాడు ఆయనలోనే ఉంటుందో ఆయన ప్రకట విభూతి ఆయన ఏంది ఎప్పుడు కూడా ఉంటుందయ్యా. అలాగే ఘణాపరి తపత్ర నిజయాగ్ర సమంకిత రూత్న రత్న రెమ్మలు నిజే యుగాంతర తిమిరంగునడంచి అకల్మషోల్లాస సజ్జలముల చేసి అందు అవసారసనాళ సిద్ధైక భోగ్యం కలిగిన మౌనిక మౌక్తిక మాలికారుచి పాను పరిత నిర్ధర పరంపరలుగా చిలువందు నవ కుడసీదామతములు తాళాలిక తటక ఉషధీరతలుగా వర భుజంబులు వికటస్థల వంశములుగా పదములు అంగణ పాద ప్రత్యయములుగా లలితగతను మరకదాచల విడంబితాత్మదేహములు మహాత్ము హరిణి. ఈ విధంగా పరమాత్మని దివ్యాలంకార శోభితుడుగా ఆ పాల పాల సముద్రంలో శేషసాయిగా ఆయన్ని ధ్యానించి పరమాత్మ యొక్క అనుగ్రహానికి మానవులు అనగా సర్వేశ్వరు ఆద్యంత శూన్యుని ధన్యుని జగదేకమాన్య చరితు తన్నాభిసరతిద్భవ సరోజంబున అవ్వల నిలుచుని అంబరముగను మారిత
భువన నిర్మాణ సృష్టిని భగడని గాని ఇతరముగాన లేక ఆత్మీయ కర్మ బీజాంతరమున రజోగుణయుక్తుడగుతూ అకుంఠిత ప్రజాభిసర్గాభిముఖత అవ్యక్త మార్గుడైన హరి అని తన హృదయము జరిగి ఆ మహాత్ముని పరమును అనంత నభవు నాతో నమ్మేయుని. ఈ విధంగా స్తోత్రం చేశాడే ఆ పరమాత్మ సర్వవ్యాప్తుడు సర్వజ్ఞుడు. వారి యోగేంద్రుడు యోగ మార్గమున భావం విందుని ఈ మనోహర రూపము తలంకి ఏ గుణగణ ధ్యానము గావిందురా పురుష శ్రేష్ఠుడు పరిగ్రహమును కనై పొల్పారత ధ్యాన గోచర మూర్తిని ధరించుగాదే పరమోత్సాహుండనై మాధవ. అరే నిష్కామ ధర్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుడు ఆయన రీతి హృదయముల బద్ధకాములై అనయు దేవగణములందు ప్రసన్నత కలుగు. ఎవరైతే నిష్కామంగా నిన్ను కొలుస్తారో వాళ్ళని నువ్వు అనుగ్రహిస్తావు, కానీ ఇతరమైనటువంటి విధములుగా పొచ్చేటువంటి వాళ్ళకి దేవతల గవరికి కూడా నువ్వు సొరపడవు కావు. పురుషాధీశ భవత్ పాదబ్జయుగలే పూజాది కర్మ క్రియాపరతం జందని మూఢచిత్తుని పశుప్రాయం మనుష్యాధము జరయం నాదము అందజేయు హరిదక్షమైన కాలం తద్గురు కాలాత్ముడమైన నీకు మంది సంతోషం ఉన్నాను దృక్కదని. అయ్యా ఎవరైతే నీ యొక్క పాదాత్యములు భక్తి శ్రద్ధలతో కొలవరో వాళ్ళకి ఆయన క్షీణించిపోతూ ఉంటుంది. అది కాకుండా ఉండడం కోసం నీ పాదాలు విందమన నేను కొలుస్తూ ఉంటానయ్యా. జలజాక్ష యుక్తి యుక్తి విజ్ఞానవలం కల్పించు నకల లోకములలో నతజన ప్రియుడవు నా కట్టి సుజ్ఞానమధ్యమి ఉపదేయమయ్య వరద సృష్టి నిర్మాణేచ్చ చెంది నా చిత్తంబు తత్కర్మ కవలి కౌశల జగిలియుండియును కర్మ వైషమ్యమున పొందు కథమన దురితంబు బొరై కలుగునట్టి వెరవు నా పెట్టుబలుగు అభిధము తలచి కర్మవర్తను అన్నాను భవత్ కరుణ మెరది తగ కృతార్థున చేయవే నిగమగునిత తత్రూపామూర్తి. ఓ దేవ చక్రవర్తి అని పరమాత్మ నా సృష్టి చేసేటువంటి శక్తిని ప్రసాదించలేని బ్రహ్మదేవుడుగా ప్రార్థిస్తుంటే పరమాత్మ వాణ్ణి నాయనా నీవు ఆయనకి అనుగ్రహించి సృష్టి చిత్తి చేసేటువంటి శక్తిని ఆయనకి ప్రసాదించాడు. ఈ విధంగా సృష్టి క్రమం అంతా కూడా మైత్రేయుడు ఇంకా వీడికి మన విదురుడికి చెబుతాడు. ఆయన యొక్క మళ్ళా విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తూ ఆయన ఆరాధన వలన కలిగేటువంటి ఫలములు చెబుతూ ఆ మైత్రేయుడు మళ్ళా యజ్ఞవరాహతాన్ని విలక్షణంగా చెబుతాడు. తర్వాత హిరణ్యకశిపులో హిరణ్యాక్షుల విశాఖం అనే యొక్క వివరణ అంతా కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తాడు. ఏ విధంగా వాడు దీతి అదితి తపస్సు చేసినంత వలన వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఎలా జన్మిస్తారో దానికి కారణం సనక సనందనాథులు వైకుంఠానికి రావడం, వీళ్ళని దైవీయులుగా ఉండేటువంటి వీళ్ళు వాళ్ళని అటగిస్తారు. వాళ్ళేమో హరి పరమేశు కేతువు అనంతు భరిపక తత్వతత్వ ధీ పరిపరిణిత సాధనం ఒక స్వభావంగా తెలియట్టి మర్తులు ఆ తరచిత నేత్రు మాయను భుజంబగ మోహితులై కదా నృపంకరము లభ్యమై గురువగానని కొందరు తత్వదమ్మున. అంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే ఆయన కొలవలేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా విష్ణు పదాన్ని పొందలేరు. చేతి జైవీయుడు ఈ సనక సనందనాథుడిని ఎప్పుడైతే వారిస్తారో వారిలో
Paramu ananto bhakti paripara suhrutam ishto nishwareswaru bhadiyam padhoya nivarana nindaru tera nicharun bharitam udhātmulai kuluva pāyakatat vajanantarājatat paramatimā paripudu aripatta durātma nedugantire sanakasanunnāluru